Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కు ఓ ప్రశ్న, టీడీపీకి ఓట్లు ఎందుకు వేయాలి? ఇప్పుడు ఇదే సందేహం రాయలసీమ జనాల్లో మొదలైంది. దాదాపు 125 రోజులు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. కుప్పంలో మొదలుపెట్టిన పాదయాత్ర కడప జిల్లాను దాటుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర చేసినప్పుడు చెప్పని మాటలను కడప జిల్లా పర్యటనలోనే చెప్పారు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కాబట్టే. ఈ జిల్లాలోనే రాయలసీమ డిక్లరేషన్ అంటూ చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చేశారు. అవన్నీ ఎంతవరకు నెరవేరుస్తారనే విషయంలో జనాలకు మంచి క్లారిటీనే ఉంది. అయితే చివరిలో లోకేష్ జనాలకు ఒక ప్రశ్న వేశారు. అదేంటంటే, వైసీపీకి 2019 ఎన్నికలలో 49 సీట్లు ఇచ్చినప్పుడు తమకు కూడా ఎందుకు ఇవ్వరు అని. వైసీపీకి ఇచ్చిన అన్ని సీట్లు తమకు కూడా ఇస్తే సీమ సత్తా ఏంటో దేశానికి చూపిస్తానని గోపాల్ చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లోకేష్ మాటలు నమ్మేసి టీడీపీకి ఓట్లు వేసే జనాలు ఎవరూ లేరు. తమకు మెజారిటీ సీట్లు ఎందుకు ఇవ్వరని లోకేష్ అడగడమే విచిత్రంగా ఉంది. టీడీపీకి మెజారిటీ సీట్లు ఎందుకు ఇవ్వరని అడిగే ముందు ఎందుకు ఇవ్వాలని, ఎందుకు ఇవ్వడం లేదని తనను తాను లోకేష్ ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది. పుట్టి పెరిగింది, ప్రాతినిధ్యం వహిస్తున్నది రాయలసీమ నుండే అయినా చంద్రబాబు నాయుడు ఏ రోజు తాను సీమవాసిగా వ్యవహరించలేదు. పైగా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే రాయలసీమ గూండాలు, రాయలసీమ రౌడీలంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. అవకాశం దొరికినా దొరక్కపోయినా రాయలసీమను చంద్రబాబు పదే పదే అవమానించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి కూడా ఏమీ చేయలేదు. చివరకు విభజన చట్టంలో అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్ను కూడా మంగళగిరికి తీసుకువెళ్లారు. పద్మావతి మెడికల్ కాలేజీ సీట్లలో రాయలసీమ విద్యార్థులకు కోటా ఉంది. ఆ కోటాను కూడా ఎత్తేసి రాష్ట్రమంతా వర్తించేటట్లు సవరణలు చేశారు. మొత్తం మీద తాను రాయలసీమ వాసిగా కన్నా కోస్తా నేతగా ఐడెంటిఫై అవడానికే చంద్రబాబు ఇష్టపడినట్లు అర్థమవుతోంది. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సీమకు సాగునీటి కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని తెలంగాణ నేతలు వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించారంటే అర్థముంది, కానీ వాళ్లతో చంద్రబాబు కూడా చేతులు కలిపారు. సీమ కోసం వైఎస్ఆర్ ఏం చేద్దామని ప్రయత్నించినా చంద్రబాబు అడ్డుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు పెడతానంటే వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడు పాదయాత్రలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ అని లోకేష్ హామీ ఇచ్చారు. ఎవరైనా హైకోర్టు కోరుకుంటారా లేకపోతే బెంచ్ మాత్రమే కోరుకుంటారా అన్న ఇంగితం కూడా లోకేష్కు లేకపోయింది. అడుగడుగున రాయలసీమపై వ్యతిరేకత చూపుతున్న చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి ఎందుకు ఓట్లేయాలని జనాలు అడిగితే లోకేష్ ఏం సమాధానం చెబుతారు?